కాకినాడ జిల్లా మండలంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. చాచాటి హు పిల్లలను అమితంగా ఇష్టపడే భారత తొలి ప్రధాని అని రిఫరల్ ఆసుపత్రి మరియు రిఫరల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల చైర్మన్ సల్సర్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం పట్నం పత్తిపాడు సీతాపేట రిఫరల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు స్వతంత్ర ఉద్యమకారులు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు వివిధ రకాల వేషాలంకరణలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. అనంతరం చైర్మన్ సల్సర్ బాబు మాట్లాడుతూ, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్ని స్వాతంత్రానంతరం మొట్టమొదట దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన దార్శనికత, ఆయన ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశనం చేస్తాయని, పండిత్ నెహ్రూ పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు, వారి దగ్గరకు తీసుకునేవారు. దీంతో పిల్లలంతా ఆయనకు చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వులను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారని, గత 3 సంవత్సరాలుగా మహమ్మారి కరోనా నేపథ్యంలో బాలల దినోత్సవ వేడుకలు జరపలేదని, అందుకే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో లిటిల్ రోజెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ సయ్యద్ నూర్జహాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక రకాల వేషధారణలు అలంకరించి ఆటపాటలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిఫరల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ మరియు సిబ్బంది శంకవరం, లిటిల్ రోజెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బంది తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోవిడ్ కారణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ మంచి మార్గం పిల్లలను తగ్గించడానికి అవకాశం కలిగినందుకు వందలు చెల్లిస్తూ, ఇక్కడ లోపలిగా ఉన్న పేరెంట్స్ కూడా మా వందలు చెల్లిస్తాను. ఈ స్కూల్లో ఉన్న పిల్లలు ఫోర్త్ డి శిరీష, ఫిఫ్త్ ఏ నిహారిక, ఫిఫ్త్ డి సిద్ధు కార్తిక్, సిక్స్త్ ఏ జ్యోతి భాస్కర్, సిక్స్త్ డి బి శ్రీను. శ్రీ ఫ్రమ్ 4th A.